ఎంత బలి చేసావు తల్లి, నువ్వు అలా వెళ్ళగానే ఆ కసి కడుపులో పెట్టుకుని వాళ్ళు మళ్ళీ వచ్చి నా హోటల్ మీద పడితే మా గతేం కావాలి? ఒకవేళ అలా చేస్తే మాలాదేవి అని గట్టిగా కేకేయండి, తిరిగి చూడకుండా దౌడు తీస్తారు. మిస్ మాలా, నన్ను ప్రొఫెసర్ వర్మ అంటారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి. నీ గొప్పతనానికి ఆ చిల్లర కాసులు చాలు. ఆ కత్తులు విసిరిన వాడి గురి కన్నా నీ గుండె నిబ్బరం గొప్పది. అయ్యే బాబోయ్, ఆ చవైన పసిడి వద్దు దొరా, వద్దు. పర్వాలేదు, ఉంచుకో. అన్నా అన్నా, ఇలా నేను నక్కను తొక్కిచ్చిన ఆ దొర నాకే ఇచ్చినా చూడు. నువ్వు నక్కను తొక్కితే నీ బెబ్బులు తోకను తొక్కిన ఆ దొర ఇచ్చింది చూడు. అయ్యలో అయ్యలు, మా బారు సే బాబులు, బతికుంటే మీ రుణం చెల్లించుకునేవులే. ఇది రుణం కాదు, మీ గొప్పతనానికి మెచ్చిచ్చిన బహుమానం. వెళ్ళొస్తాం, బను కమా.
అడిగిన దానికి ముందు సమాధానం చెప్పరా? ఈ లాకెట్ కి నీకు ఏం సంబంధం చెప్పరా? రండి, బేరం మీది లాభం మాది. అబ్బా ఆపునన్నా నీ సోది, ఆయన ఏం పట్టించుకోకండి, ఆయన ఫుల్. హలో, నేను ఆయన సొన్నుని. మీకేం కావాలో నాతో చెప్పండి. గోంగూర. గోంగూర అది ఎక్కడెందుకు ఉంటుంది? మార్కెట్ లో ఉంటుంది. ఇది గన్ షాప్. మరి ఏం కావాలని అడుగుతాడే అతను? వాడి మాటలు పట్టించుకోకండి, వాడు నా కొడుకు ఫుల్ సార్. మీకేం కావాలో నన్ను అడగండి. రివాల్వర్ సార్, రైఫిల్ సార్, గన్ సార్, మెషిన్ గన్స్ కూడా ఉన్నాయి. చెరో రెండు మంచి రివాల్వర్ చూపించండి. ఫుల్ సన్ రెడీ ఫోన్. తీసుకోండి సార్, జర్మన్ రివాల్వర్ నెంబర్ 1 ప్రత్యేకంగా తెప్పించారు సార్. బుల్లెట్స్ ఎన్ని కావాలో చెప్పండి. సోలడు. సోలలతో గిద్దలతో అమ్మడానికి ఇవేం బఠానీలా, బుల్లెట్స్ అండి, ప్యాకెట్స్ లో ఉంటాయి. ఎన్ని కావాలో చెప్పండి. చెరో 4 ప్యాకెట్స్ కావాలి. మొత్తం బిల్ ఎంత ఉందో తెలుసా? ఎంతైనా పర్వాలేదు, పక్కన బ్యాంక్ లో ఉన్న డబ్బంతా మాదేగా. అయితే 4 ప్యాకెట్లే కర్మా, 40 ప్యాకెట్లు ఏమైనా ఇస్తారు. తీసుకోండి సార్. ఫస్ట్ క్లాస్ చూడకలే సార్, నెంబర్ 1. ఇదిగోండి సార్ బిల్లు. మడుస్తాడేమిటి? ఒక్కడొక్కడేమిటి? కాల్చిసినట్టే బాబు. అరవడానికి కానీ మా వెంట పడ్డానికి కానీ ప్రయత్నించారు. తర్వాత ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు. తమరు దయచేసి వెళ్ళి రండి. ఇందు మూలముగా అందరికి తెలియజేయనదేమనగా, రాజు భాను అని ఇద్దరు ముద్దాయిలు, హంతకులు, దోపిడీ దొంగలు. వీళ్ళిద్దరిని పట్టడం ఎవరికైనా సాధ్యపడిందా? లేదే, మనకే అంటే జనరల్ డయ్యర్ ని చంపి పుట్టిన అయ్యరులం. దిగు చెబుతాం. లండన్ లో వెండి తుపాకీ బహుమతి పొందిన పోలీస్ ఆఫీసర్లం మనమే. ఏది ఏదా తుపాకీని మీరు అడగవచ్చు. దొంగలు దోచుకుంటారని ఇంటి దగ్గర దాచి వచ్చాం. ప్రజెంటేషన్ కదా, ఇవి చూడండి. అబ్బో, ఎన్నో మెడల్స్ను బహుమతి పొందిన వాళ్ళం. ఒక్కొక్క మెడల్స్ వెనుక ఒక్కొక్క చరిత్ర ఉంది. ఎవరు ఆవులించేది? నా ఆర్మీలో ఏ ఒక్కడు నమ్మడం కానీ దగ్గడం కానీ తుమ్మడం కానీ చేయడానికి వెళ్ళలేదు. ఏమిరా, రాజ్యము లేని రాజా, ఆకాశము లేని భాను, మనమంటే ఎవరనుకుంటున్నారా? మన పేరు చెబితే పసిపిల్లలు పాలు తాగరు, పశువులు మేతమేయవు, పక్షులు ఎగరావు, చివరకు చీమ కూడా కదలదు. ఏమిటి ఏమిటో అనుభవం? నేను బలవంతుణ్ణి గనక ఏడు పాపుకున్నాను, మీరైతే ఏడ్చి తెచ్చేవాళ్ళు. ఆగండి, తొందర పడకండి. ఈ పాపుల్ని మీరు ఎక్కువసేపు మోయనక్కర్లేదు.
చచ్చిపోయే ముందు మీ ఆఖరి కోరిక కోరుకోండి. నీ ప్రాణాలు తప్ప. నీ ప్రాణాలు కావాలి. ఓ సంతేగా తీసుకోండి. ఏమి నా ప్రాణములు కావాలినా? మిమ్మల్ని ప్రాణములతో విడిచిపెట్టను. ఎవరైనా ఆరు సాయలకు పోయిండ్రో నీ దురవసరు ఉరికెత్తిపోద్ది. తుపాకులు గేయండి. బాబులు మీరు పేగి వెళ్ళిపోండి. మీరు వచ్చేయండి. మిమ్మల్ని వదిలి మేము వెళ్ళాం. నాకేమి ఎగ్గురాద్దురా, మీరు వెళ్ళిపోండి. అన్నోయ్ అన్న, ముందు దొన్న మనం ఎత్తుకుపోదాం పదా. ఏరనే ఉంటే వాళ్ళకి ఎగ్గు జరిగాను. పదా మీరు వెళ్ళిపోడు. దూరా పేగి వెళ్ళిపోండి. అయ్యను చంపే అయ్యరువా, జమనకి జమన. పర్వాలేదు, ఒక మేష ఉందగా.